నమస్కారం ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 8A రీసెంట్గా లాంచ్ చేసింది షామి అయితే. దీనిలో హైలైట్ ఏంటంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాస్తుంది. 2 GB RAM 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది బేస్ మోడల్ ఇది. దీని ప్రైస్ వస్తారు 6499 రూపాయలు పెట్టారు. ఇంకో మోడల్ కూడా ఉంది, 3 GB RAM 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దాని ప్రైస్ వస్తారు 6999 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ వీళ్ళు 29వ తారీఖు సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేలో సేల్కి అయితే వస్తుంది. అండ్ దీని మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని డిస్ప్లే వస్తారు 6.22 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది HD+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వస్తారు సింగిల్ కెమెరా ఉంటుంది, 12 MP కెమెరా, F1.9 అపర్చర్తో వస్తుంది. పిక్సెల్ సైజ్ 1.4 micron ఉంటుంది. ఇది సోని IMX363 సెన్సర్. ఫ్రంట్ వస్తారు 8 MP కెమెరాతో వస్తుంది, F2.0 అపర్చర్తో వస్తుంది. స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది, వైర్లెస్ FM రేడియోతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ వస్తారు డిస్ప్లే చూడొచ్చు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తుంది ఆ ప్రైస్లో. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది రీటైల్ యూనిట్. ఒకవేళ మీరు బాక్స్ కొంటే మాత్రం, ఫోన్ కొంటే మీకు ఇలానే వస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మనకి ఇక్కడ ఏముండవు, స్క్రీన్ గార్డులు ఇట్లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయాలని తెలిసి ఇది ప్రైస్ చాలా తక్కువ పెట్టరు వీళ్ళు. ఇక్కడ సిమ్ ఇజెక్టర్ పిన్ కనపడుతుంది అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్, కొన్ని పేపర్స్ అయితే కనపడుతున్నాయి. కేస్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, స్క్రీన్ గార్డ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము బాక్స్లో అయితే. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది, ఇది రెడ్మీ 8A. అండ్ దీని ఫినిష్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, రియల్మీ C2 సేమ్ ఇలానే ఫినిష్తో వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా టెక్స్చర్ ఫినిష్లో వస్తుంది. గ్రిప్ అయితే బాగుంటుంది, మీకు కేస్ కూడా ఏం అవసరం లేదు. ఈ ఫోన్ యూజ్ చేసేటప్పుడు మీకు గ్రిప్ బాగుంటుంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. ఇది వచ్చేసరికి బ్లూ కలర్, ఫ్రంట్ కూడా ఒక స్టిక్కర్ అంటించుంది. అండ్ ఇది ఫోన్ అయితే, ఫోన్ పక్క పెట్టేద్దాం, మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో ఏమొస్తున్నాయో. అండ్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో మీకు టైప్ సి కేబుల్తో వస్తుంది, బడ్జెట్లో ఇది మీకు టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ ఫైనల్గా ఛార్జర్ చూసుకుంటే ఇది మీకు బాక్స్లో అయితే 5W 2A ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, 10W ఛార్జర్. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది మీరు సపరేట్ కొనుక్కోవాలి, అది 500 రూపీస్ ఏమో ఉంటుంది. మళ్ళీ సపరేట్గా మీరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు మొబైల్ అయితే రెడ్మీ 8A. సో ఫోన్ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది చేతిలో పట్టుకున్నప్పుడు. ఫోన్ మీకు ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది, కాబట్టి ఫ్రంట్ గ్లాస్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేశారు. సో మీరు స్క్రాచెస్ గురించి ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఇక్కడ చూడొచ్చు. కాకపోతే మీరు స్క్రీన్ గార్డ్ అయితే వేసుకోండి, గ్లాస్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదన్నా ఇసుక ఇట్లాంటి పార్టికల్స్ పడినప్పుడు మీకు కొద్దిగా స్క్రాచెస్ పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నార్మల్గా కీస్ ఇట్లాంటి వాటికి అయితే ఏమి మీకు స్క్రాచెస్ అయితే పడవు. ఒకసారి ఫోన్ ఫిజికల్ అవర్ చూసుకుని ఫ్రంట్ 6.22 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. అండ్ డిస్ప్లే పైన మీకు వాటర్ డ్రాప్ నాచ్ ఉంది, డ్రాప్ నాచ్లో మీకు 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఇయర్ పీస్ ఉంది. బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 mm ఫోన్ జాక్ ఉంది. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంది, 12 MP కెమెరా, దాని కింద మీకు ఫ్లాష్ కనపడుతుంది. ఇంకా బాటంకి వస్తే రెడ్మీ అని చెప్పేసి రాస్తుంది. అండ్ ఇంకా బాటంలో డిజైన్ బైక్ షామి అని చెప్పి రాస్తుంది. సో ఈ ఫోన్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉండదు, ఫేస్ అన్లాక్ మీద మీరు డిపెండ్ అవ్వాలి. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం, ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో లేకపోతే ట్రిపుల్ స్లాట్తో వస్తుందో. ఇక్కడ చూసి ఫోన్ మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, రెండు సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఒక మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు 512 GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, దీంట్లో పవర్ ఉందేమో చూద్దాం. పవర్ అయితే ఉంది, రెడ్మీ అని వచ్చింది. ఇక్కడ ఒక బటన్లో చూస్తే మనకి రెడ్మీ అని చెప్పేసి చిన్ మీద రాసింది. ఈ ఫోన్ మీకు సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, ఓన్లీ 2.4 GHz బ్యాండ్ ఒకటి డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇది మనకు హోమ్ స్క్రీన్ రెడ్మీ 8 ఏది. ఇది MIUI 10 మీద రన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చాలా బ్లోట్వేర్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ గేమ్స్ యాప్ ఇన్ఫో, సో ఇక్కడి నుంచి అయితే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని వైర్లెస్ FM రేడియో కూడా ఉందని చెప్పారు, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. FM రేడియో ఆన్ చేద్దాం, వస్తుంది. వైర్లెస్ FM కూడా బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇది మీకు స్టాప్ అవ్వట్లేదు, మనం ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తేనే ఇది మీకు స్టాప్ అయితే అవుతుంది. ఇక్కడ టాప్లో ఆఫ్, సో ఇప్పుడు మీకు స్టాప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లో ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్ ఇక్కడ చూస్తే డివైస్ నేమ్ వచ్చేసరికి రెడ్మీ ఉంది, మోడల్ నెంబర్ 8A అని ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ 9 మీద రన్ అవుతుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ 5 మీద రన్ అవుతుంది. అండ్ MIUI వర్షన్ వచ్చేసరికి 10 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఇది ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది.
అండ్ 2 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 32 GBలో మీకు 20.46 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. మైక్రో ఎస్డి కార్డ్ సెపరేట్ స్లాట్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ర్యామ్ చూస్తే 2 GBలో 1.2 GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా అయితే వీళ్ళు కొద్దిగా ఇంప్రూవ్ చేస్తారు. సెన్సార్ అయితే కెమెరా ఇంటర్ఫేస్ చూస్తే మనకి సేమ్ ఇంతకుముందు షామి ఫోన్స్ ఎట్లా ఉంది అట్లా ఉంది. ఏఐ కూడా ఉంది. ఏఐ సీన్ డిటెక్షన్ అయితే ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్ ఉంది. పోర్ట్రేట్ మోడ్ అయితే తీసేయలేదు. ఇంతకుముందు మనం చూసుకుంటే రెడ్మీ 7A లో ఫస్ట్ పోర్ట్రేట్ అయితే లేదు, సింగిల్ కెమెరాతోనే వస్తుంది. పోర్ట్రేట్ షాట్ అయితే మూవ్ చేస్తే తర్వాత యాడ్ చేశారు అప్డేట్లో. దీనిలో అయితే డైరెక్ట్ మీకు పోర్ట్రేట్ అయితే ఉంది బ్యాక్ కెమెరాకి. ఫ్రంట్ కెమెరాకి వెళ్ళినా కానీ మీకు పోర్ట్రేట్ అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా పోర్ట్రేట్ అయితే ఉంది. నేను కొన్ని శాంపుల్స్ చూపిస్తాను తర్వాత. వీడియో కూడా చూద్దాం ఎంతవరకు వీడియో మనం రికార్డ్ చేయొచ్చో. ఇది ఫ్రంట్ కెమెరాలో ఉంది ప్రజెంట్ అయితే. సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఉంది మనకు ఆల్రెడీ ఫ్రంట్ కెమెరా. మ్యాక్సిమం మీరు 1080p 30fps వరకు మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి కూడా మీరు మ్యాక్సిమం 1080p 30fps వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. టైమ్ ల్యాప్స్ వీడియో ఉంది. స్లో మోషన్ వీడియో అయితే ఏమీ లేదు ఇక్కడ. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపుల్స్ చూపిస్తాను. ప్రో మోడ్ కూడా ఉంది. సో ఇక్కడ ISO ఇవన్నీ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని ఫోటో శాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ తీసిన శాంపుల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఒకసారికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఒకసారికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. అండ్ ఒకసారికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఒకసారికి ఫ్రంట్ కెమెరా డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. అండ్ ఒకసారికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఒకసారికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్, నేను రెడ్మీ 8 బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన డైలైట్ కండిషన్ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను స్టెబిలేషన్ చూసి మీకు ఎలా ఉందో. ఫ్రెండ్స్, రెడ్మీ 8 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన డైలైట్ కండిషన్ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. మాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నడుస్తున్నాను స్టెబిలేషన్ చూసి మీకు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ చేయొచ్చు. ఫ్రెండ్స్, రెడ్మీ 8 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసినాను. లో లైటింగ్ కండిషన్, ట్యూబ్ లైటింగ్ కండిషన్, ఇక్కడ 20W లైటింగ్ అయితే ఉంది. ఇక్కడ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, రెడ్మీ 8 బ్యాక్ కెమెరా రికార్డ్ చేసినాను. లో లైటింగ్ కండిషన్, ట్యూబ్ లైటింగ్ కండిషన్ రికార్డ్ చేసిన వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఇక్కడ 20W లైటింగ్ ఉంది. ఇక్కడ వీడియో కాల్ చూసి చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సెన్సార్ చూసుకుని మనకు అన్ని ఉన్నాయి. యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది, మాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా ఉంది. అండ్ దీనిలో మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఏముండదు. ఫేస్ అన్లాక్ మీద మీరు డిపెండ్ అవ్వాలి. ఒకసారి చూద్దాం ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ చేస్తుందో. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒక హాఫ్ సెకండ్ అట్లా అన్లాక్ అయిపోతుంది. ఫోన్ అయితే బాగానే వర్క్ చేస్తుంది. కళ్ళు మూసుకుంటే అన్లాక్ అయితే అవ్వదు. ఇక్కడ చూడొచ్చు కళ్ళు మూసుకుని ప్రజెంట్ అన్లాక్ అవ్వట్లా. ఇప్పుడు కళ్ళు తెరిచాను, అన్లాక్ అవుతుంది. ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో కూడా చూద్దాం. వైడ్ వెల్మన్ సపోర్ట్ చేస్తుందో లేదో. ఇక్కడ చూస్తే L3 అని ఉంది. సో దీనిలో మీకు వైడ్ వెల్మన్ సపోర్ట్ అయితే లేదు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడలేరు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. ఇది మీకు 720p డిస్ప్లేతో వస్తుంది. HD+ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే. సో డిస్ప్లే క్వాలిటీ అయితే ఆ ప్రైస్కి బాగుందని చెప్పొచ్చు. అండ్ లౌడ్ స్పీకర్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ కొద్దిగా లౌడే ఉంది. మనం ఇందాక వైర్లెస్ FM రేడియో చూసారు కదా మీరు, సౌండ్ మీకు కొద్దిగా లౌడే వస్తుంది. ఖచ్చితంగా రెడ్మీ 7A తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేస్తారు. దీనిలో 5000mAh బ్యాటరీ టైప్ సి పోర్ట్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొని వచ్చారు. మెయిన్ కెమెరా సెన్సర్ చేంజ్ చేశారు. అండ్ ఇక వాటర్ డ్రాప్ నాచ్తో ఫోన్ తీసుకొని వచ్చారు. మంచి మంచి చేంజెస్ అయితే ఫోన్ అయితే వస్తుంది. కొంచెం డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంది రెడ్మీ 7A తో కంపేర్ చేస్తే. 28వ తారీఖు సేల్ తీసుకొని వస్తున్నారు. మరి ఫ్లాష్ సేల్లో తీసుకొస్తారు, ఓపెన్ సేల్ తీసుకొస్తారో తెలియదు. కానీ 6500 రూపీస్ అంటే ఖచ్చితంగా ఇది ఫ్లాష్ సేల్ తీసుకొస్తారు అనుకుంటున్నా. చూద్దాం మరి ఎలా తీసుకొస్తారో, ఎన్ని ఫోన్స్ అమ్ముతారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ రెడ్మీ 8 అయితే. వీడియో నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఇజియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షిమ్ షూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.